ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సో రేపటి నుంచి వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్స్తో ఛాలెంజెస్ అని చెప్పేసి. సో ఈ బ్రో వచ్చేసి నేనంటే, సో ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అయ్యారు, సో ఛాలెంజ్ చెప్పేసి బ్రో ఇట్లా మనం ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి. సో ఇవాళ వీడియో తనతో అనమాట. సో అది కూడా వచ్చేసి నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్ విత్ మై సబ్స్క్రైబర్. సో ఓకే, ఈ వీడియో అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇంకా మీరు కూడా ఇట్లా నాతో ఆడాలి అనుకుంటే మాత్రం, సో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోయి సో మెసేజ్ చేయండి. సో నేను అయితే మీకు పక్క అయితే రిప్లై ఇస్తాను. సో ఓకే గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో ప్రణయ్ బ్రో. ప్రణయ్, ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇన్స్టాలో ఏంటి చెప్పు బ్రో, ఛాలెంజ్ డైలీ చెప్తా అన్నా కదా బ్రో, ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యి. మనం ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్ అంటే, ఇప్పుడు బ్యాక్ ప్యాక్ లేకుండా అంటే చాలా మంది చేయరు కదా నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్. ఇప్పుడు నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్ చేద్దాం అన్న. ఇట్లా అందరూ అందరు ఏమంటే అది చేద్దాం ఇది చేద్దాం అంటారు, కానీ కొంచెం స్పెషల్ గా ఉంటుంది, ఎవరు చేయరు కదా. సరే అన్న, ఇది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నా అన్న అయితే మరి. సరేనా, ఏంటంటే నేను మీకు ఆల్రెడీ నిన్న వీడియో చెప్పాను, సో రేపటి నుంచి ఓన్లీ సబ్స్క్రైబర్స్ తోనే ఛాలెంజెస్ అని చెప్పేసి. సో మీరు కూడా మన వీడియోలో రావాలనుకుంటే, సో ఏమి లేదు, జస్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను రోజు ఒకరితో అయితే పక్క ఒక వీడియో చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళతో అనమాట. సో ఈయన కూడా ఇన్స్టాలో, సో ఎప్పటి నుంచి ఇప్పుడు అడుగుతున్నావు ఇట్లా వీడియో చేద్దామని? అన్నా అంటే చాలా డేస్ నుంచి అడుగుతున్నా, అంటే ప్రస్తుతం నీకు లైవ్లో అప్పుడు ఇన్స్టా నాకు అప్పుడు ఏం తెలియదు, అప్పటి నుంచి 1 ఇయర్ అవుతుంది. ఇక మొన్న మొన్న వచ్చిన జెల్లి యాక్సెప్ట్ చేసినా. అవునా, సరే ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాను అయితే. అంటే నువ్వు మరి అన్ని సార్లు పెడుతున్నావు, నువ్వేగా తెలుగు ఫ్రీ. హలో చెప్పా, అది నువ్వు తెలుగు ఫ్రీ ఫైర్ మీమర్ కూడా చెప్పావా నువ్వు ఇన్స్టాలో? అన్న ఒకసారి నువ్వు చెప్పన్నా ఇంట్లో అంటే అన్న రిప్లేస్ కావచ్చు అని అడిగితే సరే బ్రో చెప్తా అని చెప్పిండు. నేను లెక్క అయితే నిన్న నేను నీతో చేద్దాం అనుకున్నా వీడియో, కానీ నిన్న నీకు నేను చక్క 6 కల్లా మెసేజ్ చేశాను, నువ్వు ఆ టైంలో ఆన్లైన్ లో లేవు. అదే అంటే కొంచెం బయటికి పోయినా అందుకే కొంచెం లేట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇవాళ చేద్దాం అనుకుని నీకు మళ్ళా అంటే ఇప్పుడు మెసేజ్ చేశాను నేను నీకు, నాకు 8:30 అంటే కొద్దిగా ఫ్రీ అయింది ఇప్పుడు కాల్ చేశాను. అదే మెసేజ్ చేశాను నీకు. ఎక్కడ దిగుదాం అన్న? నీ ఇష్టం అన్న, ఫస్ట్ దానికి ఇవాళ నువ్వే అన్న మా గెస్ట్ కింద, ఇంకా నువ్వే ఇంకా మొత్తం అన్ని పర్లేదులే అన్న. ప్రణయ్ అన్న, ఏ ఊరు బ్రో మీ నేటివ్? ఎక్కడ సొంత ఊరు? తెలంగాణ సిద్దిపేట. అవునా బ్రో, అంటే నువ్వు నీకు ఛాలెంజెస్ చాలా ఉన్నాయా చెప్తున్నావు డైలీ? అంటే ఇప్పుడు నీతో చేస్తా అని చాలా రాసి పెట్టుకున్నా ఇంక ఇంట్లో. అమ్మో, నాతో చేద్దామని చెప్పేసి చాలా రాసి పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. అమ్మో, నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్ పోరుకు అసలు మాకు అసలు నాతో ఆర్డర్ రాలేదన్న. నిజంగా చెప్పాలంటే ఎవరి ఆర్డర్ రాదన్న అసలు అట్లా. మళ్ళీ ఇంకా నో వేస్ట్ ఛాలెంజ్ ఘోరంగా ఉన్నది. ఇంకా నేనేమనుకున్నా అంటే, సో అంటే నేను పండుతో చేద్దాం అనుకున్నాను నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్, కానీ మళ్ళీ నాకు ఏమనిపించింది అంటే, సో అది చెప్పింది నువ్వే కదా, సో నీతోనే చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. అంటే చెప్పింది నువ్వే కదా, సో నీతో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. సో అందుకే ఇంకా నేను పని మాల నేను నీకోసం వెయిట్ చేసా. లేదా నేను నిన్నే అయిపోయేది వీడియో నో బ్యాక్ ప్యాక్ ఛాలెంజ్, కానీ చెప్పింది నువ్వు మళ్ళా రేపు పొద్దున్న వచ్చి అన్న చీటెడ్ మీ అంటావేమో అని చెప్పేసి భయం వేసింది. హలో బ్రో. బ్రో, ఇప్పుడు ఎక్కడ ఉంటారన్న మీరు? మాది నేటి అయితే ప్రజెంట్ భీమవరం దగ్గర బ్రో. ఏడు వాళ్ళ ఫ్రెండ్ అసలు రాలేదు రేవా వేస్తాకి పాపం వీడికి. ఏంటిదన్నయ్య అర్థమవుతలేదు, వాయిస్ తక్కువ కొంచెం.
చచ్చిపోయారులే అంటున్నా. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఒకడు అయిపోయాడు 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 అయిపోయాడు. మాది నేటివ్ ప్లేస్ భీమవరం దగ్గరలో. అన్న నాకు ఇక్కడ ఒక ట్రిక్ తెలుసు, ఇక్కడికి వచ్చేసేయన్నయ్య. వస్తున్నా వస్తున్నా. ఇంకేం బ్రో మరి ఎట్లా, అసలు అనుకున్నావు అసలు గేమ్ ఆడతానని చెప్పేసి? అనుకోలే అసలు. నేను చాలా డేస్ నుంచి మెసేజ్ పెడుతున్నా కదా, ఇక నో రిప్లై అనుకుని అనుకోలే. నో రిప్లై అంటే కుదరదు బ్రో, ఇన్స్టాలోకి వచ్చాక సో ఒకళ్ళతో చాట్ చేసుకుని ఇంకొకళ్ళు ఇంకొకరు అట్లా మెసేజ్ చేస్తానే ఉంటారు కదా. అదే అదే అన్న, కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమైనా వస్తే పట్టించుకోకు, అంటే పైకున్నాను. ఓకే అన్న, ఏం పర్లేదులే అన్న. అన్న నువ్వు ఎక్కడ ఉన్నావు, నా దగ్గరికి వెళ్ళిపోయావు? ఏయ్ మీదికి మీదికి వెళ్ళిపోయాను అన్న. ఇదేనా చెట్టు ఎక్కేదా ట్రిక్? ఇక్కడ ఇక్కడ ఉంటుందన్న, ఒక్క నిమిషం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. అరే అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం, చాలా అసలు చాలా డేస్ అయిందనమాట ఇక్కడ ఈ ట్రిక్ చేత, అందుకే కొంచెం కన్ఫ్యూజ్. ఓ ఏమో నీ దగ్గర చాలా. ఏయ్ సారీ సారీ సారీ, నాకు బ్యాక్ ప్యాక్ ఆటోమేటిక్ ఎక్కిపోయింది, సారీ సారీ. నాకు గుర్తుకెళ్ళదు ఒక నిమిషం, నేను ఆటో ఎక్కి పాపేస్తాను. వచ్చేస్తున్నాడు. ఆటో ఎక్కిపు వెబన్స్ బ్యాక్ ప్యాక్స్ ఆఫ్ చేశాను. అయ్యా ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు పెడతారు బ్రో, యు ఎక్కిప్పుడు ఎక్కిప్పుడు అంటారు. ఏయ్ యా ఇక్కడ క్యాంప్ చేసుకోవచ్చు అన్నమాట. నాది ఒక చిన్న ఛానల్ ఉండే బ్రో, అందుకే అలా వీడియోస్ డైలీ వేసుకుంటా ఇవన్నీ నేర్చుకున్నా. అవునా బ్రో, పర్లేదు బ్రో, బాగానే కనిపెట్టావు బ్రో. ఛానల్ నేమ్ ఏంటి బ్రో? మీ ఛానల్ నేమ్ చెప్పుకోండి బ్రో, మన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఛానల్ నేమ్ ఏంటి? ప్రణయ్ గేమింగ్ తెలుగు అని ఉంటుంది. ఫస్ట్ ప్రణయ్ గేమింగ్ ఎఫ్ఎఫ్ అని పెట్టిన, తర్వాత ప్రణయ్ గేమింగ్ తెలుగు అని పెట్టిన. అంటే ఫస్ట్ మళ్ళీ ఒక ఏమే ప్రాబ్లం వచ్చింది అది. ఓకే సో ప్రణయ్ గేమింగ్ తెలుగు అయితే సరే సరే, అయితే మన వాళ్ళు చూసారులే. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్న, లేకపోతే ఇక్కడనే ఉందామా? వెళ్ళిపోదాంలే అన్న. అంటే నేను ఇంకా నాకు అంటే బోరింగ్ ఉంటుంది. బోరింగ్ కాదు, నో బ్యాక్ ప్యాక్ కదా, నేను వెళ్ళిపోయి డ్రాగన్ ఓ గన్ తీసుకుంటా. ఇక్కడ డ్రాగన్ ఓ గన్ ఇక్కడ వచ్చి నాకు బౌంటీలో తీసుకున్నాక మర్చిపోయాను అసలు. నేను నో బౌంటీ అని సారీ, నో బ్యాక్ ప్యాక్ అని. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందా నీకు? ఫస్ట్ నాకు థాట్ ముందు నుంచే ఉంది, తర్వాత వస్తారా అని ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేసిన, ఇవ్వాలి వీడియో ఇంకా, అందుకే చెప్పిన. ఓహో ఓకే బ్రో. ప్రణయ్, ప్రణవ్ కదా నీది? ప్రణవ్ గేమింగ్ తెలుగు అని ఉంటుంది కదా నీది, అదే ఇన్స్టాలో కూడా ప్రణయ్ 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 గేమింగ్ తెలుగు అని ఉంటుంది. ఏంగా తెలుగు రావంతో కూడా చెప్పించావుగా, రావంతో కూడా. అదే మామూలుగా లేరే నీ ఫ్రెండ్స్ అన్నయ్య హెల్ప్ చేస్తుందని అట్లా. అన్నయ్య అన్న చాలా మంచోడు అన్న, అన్న అసలు ఈ అన్న కిరాక్ గేమింగ్ అన్న చాలా మంచోడు అందరు. కిరాక్, ఫ్రీ ఫైర్, మీమీ, సిద్ధు, ఏవిడైనా ఏవిడైనా మిమ్మిస్ అన్న అన్న చెప్పన్న. ఒక చడు తప్పనుకోవద్దు, అక్షయ్కి ఇన్స్టా ఉందా అన్న? అరే యార్ తెలుసు 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 తెలుసు, మార్నింగ్ సిద్ధు అడిగాడు కదా. అది అది చిరా గేమింగ్ అన్న ట్యాగ్ చేసిండు ఇన్స్టాలో, అంతే అడుగుతున్నా చెల్లెమ్మ. అది అయ్యోదు అట్లా కాదు, అదే మార్నింగ్ అడిగాడు కదా, సిద్ధు అడిగాడు కదా మార్నింగ్ అంటున్నా. అందే అదే అది ఉందా అన్న అక్షయ్కి ఇన్స్టా? తెలీదు అన్న, కనుక్కుంటాలే అన్న. అయ్యో బ్యాక్ ప్యాక్ తీసేసుకున్నా. అయ్యో అన్న ఇక్కడ MB40 ఉన్నారు, ఇదేంది డ్రాప్ అయితే అన్న? తెలంగాణ స్లాంగ్, ప్యూర్ తెలంగాణ స్లాంగ్. అవునన్న, తెలంగాణ బిడ్డ అయితే. మా చిన్న విలేజ్ డాడీ వస్తారు. ఓహో అందుకేనా, అందుకని బయటకు వచ్చావు సిగ్నల్ కోసం? ఓకే బ్రో. అయితే చెప్ బ్రో. ఏం బ్రో? బ్రో ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు ఫైనల్ టర్మెంట్ సబ్మిట్ చేసాడు అన్న, వైజాగ్ లో పోయో నీది అంటే ఆడేది కదా అన్న అక్కడ, ఏదో ఆడితే. ఒక నిమిషం, మీ వాయిస్ కట్ అయిపోయింది. హలో హలో
ఇప్పుడు ఇక్కడ అన్న ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్న, వైజాగ్ లో మీరు పోయినాడు కదా అక్కడ చెన్నైకి, అప్పుడు మీ ఫ్రెండ్ ని ఫైనల్ డౌన్ స్టాప్ చేసాడు, నీ చెంద అత్తే అది. అదా ఆల్రెడీ చేసాడు. చేసేసాడా? ఆల్రెడీ దానికన్నా ముందే చేసాడు ఆల్రెడీ నాకు అబ్బాయి తరుణ్, బిఎల్కే తరుణ్. ఆహా అన్న అయిపోయాడు ఇక్కడ, ఇక్కడ ఈడ్ అయిపోలేదు అన్న. ఒక గ్రెనేడ్ వేసేసాయి అన్న, మనకి డ్యామేజ్ ఫుల్ పడ్డది, ఫుల్ డ్యామేజ్ అనికి. ఓకే డౌన్ ఆ డౌన్ డౌన్ అయిపోయాడా అన్న? ఓకే ఓకే. అది గ్లూ వాల్ కిందకి కనిపిస్తుంది. నేను పేరు చేసలే అన్న గ్లూ వాల్. అయిపోయాడు అయిపోయాడు వచ్చి. అది అంటే టవర్ లో ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవాలన్నమాట, అట్లా ఎనిమిది బ్లాక్ చేయాలి ముందు. అదే అదే చూస్తున్నా నేను, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫస్ట్ నుంచి వస్తున్నాయి అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకో చెప్పన్న మా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని. సరే ఇంకా చాలా కేవలం కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మంచి మంచి కాంటెంట్ వీడియోస్ పెడుతూ ఉంటాడు అన్న. సబ్స్క్రైబర్స్ కూడా ఆడుతుంటారు ఇప్పుడు నా లెక్కనే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అన్నతో ఆడండి. ఓకేనా? ఓకే థ్యాంక్స్ బ్రో. ఏ దాద ఇక్కడ నిలుస్తున్నారు? వస్తున్నా వస్తున్నా, నాకు వెస్ట్ లేదు అందుకే. నాది వెస్ట్ లెవెల్ 2 మొత్తం ఫుల్ డ్యామేజ్, ఒక బడి అదే మొత్తం పోతుంది. నా లెవెల్ 1 ఇంకా నో బ్యాక్ బ్రేక్ చాలెంజ్ అసలు కి మొత్తం హెవీ అయిపోయింది అసలు కి. బుల్లెట్లు 45 బుల్లెట్స్ ఉన్నాయి అసలు వేరే లెవెల్. అసలు అసలు ఈ థాట్ అసలు ఎవరికి రాలేదు. అందరి లెక్క ఉండదు కదన్నా, మరి స్పెషల్ ఉండాలి. నువ్వు తోపన్నా. వద్దన్నా అంత వద్దు. ఇంకొకటి ఎవడో థర్డ్ పార్టీ అన్న అన్న, నువ్వు జాగ్రత్త, నువ్వు థర్డ్ పార్టీ అయిపోతుంది. ఇంకొకటి ఎవడో కిల్ జోర్ చేస్తున్నాడు. అదే అన్న నీ పేరు చెప్పి ఎవరో డబ్బులు తొంగుతాడు. మర్చిపోయాను. సో గైస్ ఇంకోటి ఏంటంటే, సో సేమ్ డిటో నా లోగే అనమాట. సో నా లోగో వచ్చేసి ఎక్కడ దొరుకుతుందంటే వాడికి, సో ఒకసారి మీరు చూసుకోండి. అంటే ఒకడు వచ్చేసి ఏమన్నాడంటే, సో బ్రో నేనే స్వామిడేనో అని చెప్పేసి మీ దగ్గర అకౌంట్ అయితే తీసుకుంటున్నాడు. సో మన వాళ్ళు ఏంటంటే, సో స్వామిడేన్ అనేసరికి మన వాళ్ళు అకౌంట్లు ఇచ్చేస్తున్నారు ముందు, వాడు ఏంటి ఏం అడగకుండా. సో అట్లా ఒకటి పర్పుల్ క్రిమినల్ అకౌంట్ కూడా దొబ్బేసాడు అన్నమాట ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయి నెంబరు అండ్ ఆ అబ్బాయి కాంటాక్ట్ మొత్తం ఒకసారి మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఒకసారి చూసుకోండి. స్క్రీన్ పైన పెడతాను. సో ఆ అబ్బాయి నెంబర్ కూడా ఉంది, కావాలతే ఒక్కసారి ఫోన్ చేసి గట్టిగా వేసుకుంటే వేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే నా పేరు చెప్పి అకౌంట్లు దొబ్బేశాడు తను. అండ్ ఒక్కసారి బ్రో ఒకవేళ నువ్వే కానీ ఈ వీడియో కానీ చూస్తే, సో దొబ్బేసినందుకు సో మళ్ళీ వెనక్కి ఇచ్చేసాయంటే మంచిగా ఉంటుంది బ్రో. సో లేకుంటే నీ రెండు నెంబర్లు ఉన్నాయి మా దగ్గర, సో పంపించారు అంటే. ఏ బ్రో ఓకే, ప్రణవ్ బ్రోకి అయితే ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు. సో ఒక్కసారి బ్రో, సో కొద్దిగా కుదిరితే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తం కలెక్షన్ కానీ ఎంతో ఓల్డ్ కలెక్షన్ అంతా ఉంటుంది. సో పాపం వాళ్ళు వాళ్ళకి ఇచ్చే అబ్బాయి అకౌంట్లో ఒకవేళగా నువ్వు కానీ వీడియో కానీ చూసినట్టయితే, సో నువ్వు ఇచ్చిన లెక్క అయితే సో నేను తీయేస్తాను మళ్ళీ. అంటే నువ్వు ఇచ్చావని చెప్పేస్తాను, నేను మళ్ళీ కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి ఆ అబ్బాయి నీకు అకౌంట్ ఇచ్చాను అని చెప్పేసి. సో అన్నయ్య నాకు కాల్ వచ్చింది అందుకే నెట్ పోయింది. ఓకే ఏం పర్లేదులే, ఒక నిమిషం. ఓకే ఓకే కొనేసే అని అన్న పక్క. ఓకే ఓకే నువ్వే నా ల్యాండ్మైన్ పెట్టింది అని. నేను ల్యాండ్మైన్ పెట్టాను. ఏ అయిపోతాయేమో, వద్దదు. ఏ అలా కేసు ఎందుకు కేసు, అలా కేసు నా పక్కనే ఉండొచ్చు కదా. అయ్యో నగిరి మెడికిట్స్కోలేవు. అరే బాయ్ ఓకే ఓకే ఏం పర్లేదు. సో ఒక్కసారిగా సో చూసుకోండి. సో మీకు ఎవరన్నా సరే వేరే నెంబర్తో మెసేజ్ చేసి, సో బ్రో నేనే స్వామిడైనా బ్రో నీ అకౌంట్ బ్రో టాప్ అప్ చేస్తాను అంటే మాత్రం, సో ఎవరు అకౌంట్ లేవు మాకండి. సో మొఖమే తిట్టి పడి అంతే. సో ఎవ్వరు ఇయ్యకండి, చాలా హ్యాక్ చేస్తున్నారు అన్నమాట, ఎవ్వరు ఇయ్యకండి. అండ్ ఒక నిమిషం, అకౌంట్స్ కూడా నా పేరుతోనే కాదు, సో ఏవి డైనో పేరుతో, కృష్ణ అన్న పేరుతో కూడా క్రియేట్ చేసుకుని వచ్చారనమాట.
సో అన్నా అన్నా ఇంకోటి ఇంకోటి ఇంకో హ్యాక్ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ అకౌంట్ గ్రాండ్ మాస్టర్ పంపిస్తాను కూడా చాలా మంది అంటే మెసేజెస్ చేస్తున్నారు నువ్వు కొన్ని డబ్బులు నిన్ను అకౌంట్ గ్రాండ్ మాస్టర్ పంపిస్తాను అకౌంట్ సెట్ తీసుకున్నారు సో ఒక్క నిమిషం చూసుకోండి గైస్ సో కొద్దిగా అంటే ఎవరు పడితే వాళ్ళు అడిగితే మాత్రం అకౌంట్లు అయితే ఇవ్వకండి సో ఒకవేళ రియల్ ఒకవేళ నేనైనా సరే నాకు కూడా ఇవ్వద్దు అకౌంట్లు ఓకేనా ఎవ్వరు ఇవ్వకండి గైస్ ఓకేనా ఒకవేళ ఏ డార్లింగ్ పక్కన 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 ఉన్నాడు పర్లేదు పర్లేదు అన్న పర్లేదు ఒక నిమిషం ఒక నిమిషం అన్న అయ్యో 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 బతుకుతామంటావా బాయి అన్న బతుకుతామన్న నువ్వు ప్రో ప్లేయర్ నేను అగ్రి గ్లూవల్స్ లేవు అందుకు అయ్యో నాకు అగ్రి గ్లూవల్స్ ఉండేయాలి ఇప్పుడు వచ్చిన గ్లూవల్ ఓకే లేకపోతే డైరెక్ట్ జోన్ లోకి వెళ్ళిపో అన్న గ్లూవల్స్ చేసుకుంటా చెప్తా చెప్తా తర్వాత చూసుకోవచ్చు చూసుకోవాలి లేకపోతే ఏడబ్ల్యూఎం ఉంటే వేసేస్తారు అది అనుకుంటూనే ఉన్నా అరే ఓ అన్న పండుకు పండుకు ఎంఏ టూబీ ఉంటే వేసేస్తారు ఎంఏ టూబీ కాదు అది నార్మల్ అదే అది ఉంటే అందుకే నేను ఎంఏ టూబీ వల్ల వాడితే పండుకొని వేసేసుకుంటా ఉన్న ఒక మెడికల్ కూడా అయిపోయింది డార్లింగ్ ఫుల్ కిల్ చేసేసుకో మళ్ళా నువ్వు ఎంతపోతే రివైవ్ ఇస్తారు ఏయ్ అరే బ్రో వాడికి నెట్ లేదు అరే హ్యాకరా కాదు ఓకే శివా చూద్దాం చూద్దాం చూద్దాము అరే బ్రో ఏంది బ్రో ఇడు ముందుకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళా ఇంత ఫాస్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా వచ్చాడు నేను చచ్చిపోయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఎట్లా వచ్చాడు అబ్బా హ్యాకర్ కాదులే బ్రో ఈ నెట్ గ్లిచ్ ఏమో మేబీ హ్యాకర్ కాదులే నెట్ గ్లిచ్ ఏమో బ్యాక్ వచ్చేసి బ్రో ఆ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళిపోయావా ఆ వెళ్ళిపోయినా ఆ ఓకేనే వచ్చేసిన బ్యాక్ అయితే హలో చెప్పనియా ఇంకేంటన్నయ్యా మరి వీడియో ఇంకా కంటిన్యూ ఉందన్న కంటిన్యూ అవుతుంది వీడియో అంటే మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి కదా అవునా సో ఓకే గైస్ ఇవాళ టాపిక్ ఇదనమాట అంటే సబ్స్క్రైబర్స్తో ఆడతాం అంటే ఛాలెంజెస్ చేయడం అనమాట సో ఇంకా ఎవరన్నా సో మనతో ఇట్లా ఛాలెంజెస్ నాతో కలిసి చేయాలనుకుంటే సో మీకున్న అంటే ఒక ఛాలెంజ్ అంటూ మీకు ఉంటుంది కదా సో ఈ బ్రో చేసి బాగా డిఫరెంట్గా థింక్ చేశాడు బ్యాక్ ప్యాక్ అని చెప్పేసి సో అట్లాగే మీరు కూడా ఏదన్నా ఈ ఛాలెంజ్ ఉంటే సో నాకు ఇన్స్టాల్ అయితే సో నన్ను ట్యాగ్ చేసి ఒక స్టోరీ అని పెట్టండి అంటే ఆ ఛాలెంజ్ పెట్టి సో అందుకంటే సో మీరు మెసేజ్ చేస్తే నాకు చాలా అంటే రిక్వెస్ట్ కింద వస్తాయి కానీ నాకు మెసేజ్ డైరెక్ట్ చూపించవు నేను చెక్ చేసినంతవరకు అదే మీరు కానీ స్టోరీ ఏంటంటే సో ఆ ఛాలెంజ్ పెట్టి సో కొద్దిగా నన్ను కానీ ట్యాగ్ చేస్తే మాత్రం సో నేనే మీకు పక్కా అదే చాట్ చేస్తాను అన్నమాట సో మిమ్మల్ని ప్రైమరీలకు కానీ జనరల్ కానీ యాడ్ చేసుకుని సో ఓకే గైస్ ఇది సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే సో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను సో మీతో అంటే నాతో ఆడాలంటే మాత్రం సో ప్రతి ఒక్కరు ఇంకా తప్పదు ఇంకా సో ఇన్స్టా నుంచే కాంటాక్ట్ అవ్వాలి ఇంకో దారి లేదు కాంటాక్ట్ అవ్వడానికి అంతే కదా బ్రో అంతే బ్రో సరే బ్రో సో ఈ బ్రో కూడా వచ్చేసి నన్ను అట్లానే కాంటాక్ట్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్ నుంచే సో దానికి స్క్రీన్ షాట్ నేను ముందే పెట్టాను సో స్టార్టింగ్ వీడియో షాట్ని పెట్టాను సో ఇది మళ్ళీ ఏమంటారు అంటే బ్రో ఇది అంతా స్క్రిప్టెడ్ బ్రో అంటారు సో ఇది అయితే స్క్రిప్టెడ్ అయితే అసలు కాదు బ్రో ఇన్స్టాలో మెసేజ్ చేసినా కావాలంటే మీకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించమంటే అందరినీ పంపించమంట అక్కడ నాకు కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అవి పెడతాను సో మీకు కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఒక్కటి మర్చిపోవద్దు సో గబా ఇన్స్టాలోకి వచ్చి నాకు మెసేజ్ చేయడం కాదు గైస్ సో ఇన్స్టాలోకి వచ్చి సో ఒక్క స్టోరీ నన్ను ట్యాగ్ చేసి పెడితే సో నాకు అర్థమవుద్ది అనమాట సో నేను అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ నేను కాంటాక్ట్ అంటే డైరెక్ట్గా నేను మీకు మెసేజ్ చేస్తాను అప్పుడు సో అప్పుడు మీ ఛాలెంజ్ చెప్తే సో చేద్దాం కలిసి సో ఓకే గైస్ బ్రో చెప్తాను కదా బ్రో సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతే దెన్ టాటా బై బై సెలవు ఎస్ గైస్ అంటిల్ దెన్ ఎవిడైనా అన్నది మరి మామూలుగా ఉండది ఎవిడైనా అన్నది మరి మినిమం ఉంటది మరి సో ఓకే సింగ్ అందరికి బై టాటా బై సెలవు గైస్ బై